నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. 2 ఫీట్ల ఎత్తుకు ప్రాజెక్టు గేట్లను ఎత్తి 25,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడి ప్రాజెక్టు గేట్లను తెరవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరి నిండు కుండలా తలపిస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1093 అడుగులు కాగా ప్రస్తుతం 1091 అడుగుల వరకు ఉంది. నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా గోదావరి నదీ పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అక్టోబర్ 19 జరిగిన తెలంగాణ రాష్ట్ర బంద్ సందర్భంగా అక్రమంగా అరెస్ట్ చేసిన వామపక్షాల నాయకులను బేషరతుగా విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని, గౌరవ హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసిన సీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని యావత్ తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఉన్నత న్యాయస్థానం వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆదేశించినప్పటికీ సీఎం తన నియంతృత్వ అహంకార పోకడాలతో నిరాకరించడం దారుణమన్నారు. ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా తన అనూయులకు అప్పగించే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. సిపిఐ నాయకులు ఎస్ఎన్ రెడ్డి, సిఐటియు నాయకులు దాదేమియ మాట్లాడుతూ ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జిఎస్ నారాయణ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం బక్కన్న, ఆర్ రామ్ లక్ష్మణ్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, ఎండి గపూర్, సీఎం నాయకులు విజయ్, అబ్జల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి ర్యాలీగా హైదరాబాద్ బయలుదేరగా వారిని అచంపల్లి వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుణప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, రవిశంకర్ గౌడ్ పాల్గొన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీసీకి వాళ్ళు కార్మికులు ఏదైతే చేస్తున్నారో సమ్మెకు మద్దతుగానే మేము చేస్తున్నాము. వాళ్ళకు రావాల్సిన బకాయి ఇవ్వాలా, అలాంటి ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేయాలని డిమాండ్తో మేము ఈ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ప్రోగ్రామ్ చేస్తున్నాము. కాబట్టి ఆర్టీసీ కార్మికులు రావాల్సిన మొత్తం ఏదైతే ఉన్నాయో డిమాండ్స్ నెరవేర్చాలా, 25 డిమాండ్లు లేనట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ కు రాబోయే రోజుల్లో బొంద పెట్టడం ఖాయం, కార్మికులతో ఈ యొక్క ఈ సీట్లు దిగడం ఖాయమని మేము హెచ్చరిస్తున్నాము. అలాగే ఏదైతే ఇప్పటికీ 3 కార్మికులు చనిపోయారు, ఇది సీఎం యొక్క నియంత్రిత పోకడకు నిదర్శనం. నిజాం పాలన కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు, కానీ ఇంత నిర్లక్ష్యంగా సీఎం వ్యవహరించడం చాలా బాధాకరం. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితుల మధ్య 16వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో ఆర్టీసీ డిపో 1 ఎదుట కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ ధర్నా నిర్వహించగా పలు బీడీ కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష సంఘాల నాయకులు వీరికి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్, వనమల కృష్ణ, ఆర్టీసీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతుగా పుల్కల్లో ధర్నా నిర్వహించి బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మండల కన్వీనర్, ప్రతిపక్ష పార్టీలు, కేంద్ర అధికార పక్ష పార్టీల నాయకులు, యువజన సంఘాల సమితి నాయకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ రాజు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వాళ్ల డిమాండ్లను పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని, విద్యార్థుల కళాశాలలు, పాఠశాలలు తెరిచి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఏ విధమైన నష్టం కలిగినా ఉద్యమం తీవ్రతరమై గద్దదించే పరిస్థితి వరకు రానివ్వొద్దని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్ని ప్రశ్నార్థకంగా మార్చొద్దని, కార్మికులతో చర్చలు జరపాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు బోయిని శ్రీనివాస్, పోచయ్య, మన్నె చంద్రశేఖర్, కాంగ్రెస్ కార్యకర్తలు, కేంద్ర అధికార పక్ష పార్టీ కార్యకర్తలు, మండల బీజేపీ నాయకులు మల్లేశం, సర్పంచ్ శ్రవణ్ కుమార్, ఉప సర్పంచ్ కిష్టయ్య, వార్డ్ మెంబర్లు రమేష్, నగేష్, బీజేపీ సీనియర్ నాయకులు, యువజన సంఘాల సమితి మండల అధ్యక్షుడు బోయిని దామోదర్, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు ఉద్యమము తీవ్రతరమై ఉద్యోగులు కూడా ఈ పార్టీ యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు ధర్నా చేపట్టడం అనేది మీ పాలన అనేది ఇక్కడ తెలిసి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఆర్టీసీ కార్మికులతో న్యాయపరమైన చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించి 48,000 కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి మేము పుల్కల్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. సంగారెడ్డి జిల్లా జోగిపేట టౌన్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిలపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ, వద్దురా నాయన కేసీఆర్ పాలన అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు డాకూరి రవిశంకర్, ప్రభాకర్ గౌడ్, మొగులయ్య, నర్సింహులు, జి ప్రసాద్, ఉపేందర్, శివశంకర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి నాయకుడిని వెంటనే డిస్మిస్ చేయాలి. అలాగే కార్మికులు కోరేది ఏం లేదు, ఆర్టీసీని ప్రభుత్వ పరంగా చేయమంటున్నారు. అలాగే వాళ్ళకున్నది 2,000 చిల్లర కోట్లు అప్పు, ఉన్నది నష్టంలో ఉంది. కేసీఆర్ గారు వీళ్ళకి ఇచ్చినటువంటి ఆర్టీఎఫ్ కానీ పిఎఫ్ కానీ ఇచ్చేస్తే వాళ్ళకు అప్పు అనేది తొలగిపోతుంది. కాబట్టి వెంటనే బేషరతుగా చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. కండక్టర్ తీసుకోవడం ప్రభుత్వం మాత్రము వారిని సెల్ఫ్ డిస్మిస్ అయినట్టు మేము మిమ్మల్ని తీసేయలేదు.